నమస్తే బాస్ కుమారి అసలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వటం కరెక్టా కాదా దీనికి సంబంధించి చర్చించాలి నేను అంటాను ఏంటంటే ఓకే దీని గురించి ఆలోచించుకోండి కావాలంటే మీరు ఖచ్చితంగా కరెక్టే ఎందుకు అని అంటానంటే నేను ప్రతిపక్షాలకు సంబంధించి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి ఇదే పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి ఇమేజిన్ ఇదే పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏదో ఒక కేసు పెట్టేసి ఏదో ఒక నెపం పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి అప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించి దాంట్లో తప్పులు కాని ఉంటే ఖచ్చితంగా దాన్ని వెలికి తీసి దాన్ని చట్ట ప్రకారం వెళ్ళండి ఓకే అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తే మాత్రం ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకునే విధంగా వెళ్తే మాత్రం ఒప్పుకోము మేమంతా ఒక తాటికే వస్తామనేటువంటి ఒక రకం చెప్పంటే ఒక సందేశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయితే ఖచ్చితంగా టీడీపీ పార్టీ నిలబడాలా అదే విధంగా ఆ ఛానల్స్ నిలబడాలా ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నిలబడితేనే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రేపు టచ్ చేయడానికి కూడా ఖచ్చితంగా అవతల ఉన్నటువంటి ప్రభుత్వం భయపడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షాలను భయపెట్టడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ ఖాయం దాంట్లో ఇంకా వేరే సెక్షన్ లేదు ఏదో టైంలో ఏదో రకంగా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాలను భయపెట్టి కట్టడి చేయాలన్నటువంటి విధంగా ముందుకు వెళ్తున్నటువంటి ఇలాంటి టైంలో అది కానీ జరిగితే ఖచ్చితంగా కింద ఉండేటువంటి అంటే పెద్ద నాయకుడు పెద్ద తలకే గురి పెడితే ఇక మిగతా కింద ఉండేటువంటి క్యాడర్ కొద్ది కొద్ది వెనక్కి తగ్గిపోతారు ఎలక్షన్స్ లో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా గెలిచేస్తాం మరి దీంట్లో ఇంత లాజిక్ ఉందన్నమాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా ఒకవేళ అన్యాయం అనేటువంటి అరెస్ట్ అయితే దానికి మద్దతు ఇవ్వడం సపోర్ట్ ఇవ్వడం మంచి విషయం దాంట్లో అదే విధంగా దాంట్లో ఏదైనా చెడు ఉంటే దాని మీద ఖచ్చితంగా చట్టర్ అయితే దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద ముందుకెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి మరి ఏం చూడండి.